सीताराम लक्ष्मणुलु अरण्यवासं चेसे समयंलो शूर्पणक ముక్కు చెవులు కోశాడు లక్ష్మణుడు. శూర్పణక వెళ్లి రావణుడితో చెప్పింది, సీతని అపహరించు అని. అది విని రావణుడు మారీచుడు దగ్గరకు వచ్చి, నువ్వు బంగారు జింకగా మారు, సీతని అపహరిద్దాం అని రావణుడు అన్నాడు. అలాంటి సందర్భంలో మారీచుడు రావణుడితో ఏం చెప్పాడు, జింకగా మారాడా లేదా, ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మారీచుడు ఒకప్పుడు రాక్షసుడు, ఇప్పుడు వేషం మార్చాడు. ఈయన ఇప్పుడు ఎలాంటి స్థితిని పొందాడంటే ఇది రామాయణంలో ఒక చిత్రమైన సందర్భం. మారీచుడు సాధారణంగా రావణాసురుడికి మంత్రి, ఒక రాక్షసుడు. కానీ ఈ రోజున ఆయన ఎలా ఉన్నాడంటే జటలు కట్టేసుకున్నాడు, నారచీరలు కట్టుకున్నాడు, కృష్ణాజినం వేసుకున్నాడు, చాలా నియమమైన ఆహారాన్ని తింటున్నాడు. మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడికి కనిపించాడు. రావణుడు తొందరగా మారీచుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఓ మారీచ, నేను చాలా కష్టంలో ఉన్నాను, నీ వంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు, అందుకే నువ్వు నాకు ఉపకారం చేయాలి అన్నాడు రావణుడు. నీకు తెలుసు కదా, జనస్థానంలో 14 వేల మంది రాక్షసుల్ని నా తరపున పెట్టాను, మునుల అందరి యొక్క ధర్మాన్ని వారి యజ్ఞ యాగాల్ని క్రతువుల్ని నాశనం చేయాల్సిందని చెప్పాను. వాళ్ళు పాపం నేను చెప్పిన పనులన్నీ ఎంతో శ్రద్ధతో ఆచరించారు. ఒక్కచోట యజ్ఞం లేదు, తపస్సు లేదు, యాగం లేదు. అంత చక్కగా చేస్తున్న వారిని ఎక్కడి నుండి వచ్చాడో రాముడు వచ్చాడు. వచ్చి ఆ కరుణ్ణి, దూషణుణ్ణి, త్రిశిరస్కుణ్ణి, మహాకపాలుణ్ణి, ఆ స్థూలనేత్రుణ్ణి, 14 వేల మంది రాక్షసుల్ని భూమి మీద నిల్చుని ఒక్కడే చంపేశాడు. నా మనసుకు ఎంత బాధగా ఉందో తెలుసా మారీచ. ఆ రాముడు మూర్ఖుడు, కర్కశకుడు, ఇంద్రియాల్ని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అధర్మం కలిగినవాడు, భూతాల్ని అన్నింటినీ భయపెట్టేవాడు. అలాంటివాడు కాబట్టి ఆ రాముణ్ణి నేను బాధ పెట్టాలని అనుకుంటున్నాను. ఏం పాపం చేయలేదు నా చెల్లి, పిచ్చి తల్లి శూర్పణక. దాన్ని పట్టుకుని ముక్కు చెవులు కోసేశారు. ఎంత బాధగా ఉంటుంది చూడు మారీచా. నాకు రాముణ్ణి బాధ పెట్టటానికి రాముడి భార్య సీత దేవకన్యలా ఉంటుందట, అపహరించి తీసుకొద్దాం అని అనుకుంటున్నాను. నువ్వు నాకు ఒక్క ఉపకారం చెయ్యి, రాముడితో యుద్ధం చేసి సీతని అపహరించి తీసుకురావాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా అటువంటి రాముడితో యుద్ధం చేయటమంటే మాటలు కాదు. ఏ యుద్ధం లేకుండా, ఏ ప్రమాదం లేకుండా తేలికగా పని అయ్యేటటువంటి ఉపాయం నేను ఒకటి ఆలోచించాను. నేను నీకు చెప్తాను, నువ్వు అలా చెయ్యి. నువ్వు బంగారు జింకగా మారిపో, నీకు సమస్త మాయలు తెలుసు. నీ ఒంటి మీద వెండి చుక్కలు ఉండాలి, ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేలా ఆశ్రమంలో పరిగెత్తు, అటు ఇటు ఆడు. ఆడుతుంటే సీత నిన్ను చూస్తుంది, నాకు ఆ మృగం కావాలి అంటుంది. రాముడు సీత కోరికను తీర్చటానికి నీ వెనుక వెళ్తాడు. నువ్వు అదృశ్యం అవుతూ కనపడుతూ రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్లిపో. తీసుకెళ్లిన తర్వాత రాముడు బాణం వేసేలోగా ఒక్కసారి హా సీత, హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరువు. అలా అరవగానే రాముడికి కష్టం వచ్చిందని అనుకుని సీత లక్ష్మణుణ్ణి పంపిస్తుంది. లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళిపోతాడు. ఆశ్రమం శూన్యంగా ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి సీతను ఎత్తుకుని వస్తాను అని రావణుడు మారీచుడితో అన్నాడు. నువ్వు బంగారు జింకగా వెండి చుక్కలతో మారిపో అన్నాడు. ఈ మాటలు మారీచుడు విన్నాడు. మారీచుడు రావణుడితో ఇలా అన్నాడు, రావణ నేను కొన్ని విషయాలు చెప్తాను విను. ఎప్పుడు మన మనస్సుకు ఇష్టమయ్యే మాటలు మాట్లాడేవారు చాలా మంది దొరుకుతారు, కానీ వారు మీ అభ్యున్నతిని కోరుకునేవారు కాదు. ఒక్కొక్కరు మాట్లాడితే అప్రియంగా ఉన్నట్లు ఉంటుంది. అలా మాట్లాడేవారు, మంచి చెప్పేవారు జీవితంలో దొరకరు. ఒకవేళ మంచి చెప్పేవారు దొరికినా వినేవాడు దొరకడు. నేను ఈ రోజున నీకు మంచి మాటలు చెప్తున్నాను, కానీ రావణ నువ్వు వింటావని నాకు నమ్మకం లేదు. రావణ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎవరినో గూఢచారులను పెట్టావు, వారి మాటలు విన్నావు. శూర్పణక రావణుడితో చెప్పిందని మారీచుడికి తెలీదు. ఆ గూఢచారులు ఎవరో పరమ దుర్మార్గులు, నీ మీద కక్ష పెంచుకున్నారు, నీ ప్రాణాలని తీయాలని చూస్తున్నారు, అందుకని నీకు అసత్యాలను చెప్పాడు. రాముడు అటువంటి వాడు కాదు. నువ్వు ఏమన్నావు, రాముడు అధర్మాత్ముడు, సర్వభూతములను భయపెట్టేవాడు, ధర్మం తెలియనివాడు. తన తండ్రి దశరథ మహారాజుకి అసహ్యం వేసి రాముడిని అరణ్యానికి పంపాడు అని నువ్వు చెప్పావు. ఇవన్నీ అబద్ధాలు. రాముడు మహాధర్మాత్ముడు. నీ మాటలు వింటుంటే నాకొక అనుమానం వస్తుంది. సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికి భూమి మీదకు వచ్చిన ఒక అపురూపమైన దేవతాస్త్రీ. ఆవిడ బహుశా నిన్ను, రాక్షస కులాన్ని నాశనం చేయటానికి వచ్చిన అమ్మవారి స్వరూపం. నాకు అలా అనుమానం వస్తుంది. నీకు పుట్టిన కోరిక వల్ల ఏం జరుగుతుందో నేను చెప్తాను విను. నువ్వు నశించిపోతావు, నీతో పాటుగా సమస్త లంకాపట్టణం నశించిపోతుంది.
లంకా పట్టణం మీదకు వచ్చిన అగ్ని జ్వాలల వల్ల లంక కాలిపోతుంది. నీ వాళ్ళు అనుకున్న నీ తమ్ములతో సహా రాక్షసులతో సహా అందరూ భూమి మీద పడి నశించిపోతారు. నీకు ఎవరు చెప్పారో గాని రామచంద్రమూర్తిని తండ్రి విడిచిపెడితే అరణ్యానికి వచ్చినవాడు కాదు, ధర్మం తెలియనివాడు కాదు, రాజ్యం తనకి కావాలి అనుకున్నవాడు కాదు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని వదిలేసి అరణ్యానికి వచ్చాడు. అందరూ వచ్చి రాజ్యం తీసుకోవయ్యా అంటే తీసుకోకుండా అడవిలో ఉండిపోయాడు తండ్రి మాటను నిలబెట్టడం కోసం. రావణా, నువ్వు రాజువి, సింహాసనం మీద కూర్చున్న వాడివి, ఇంత చపల బుద్ధితో ఉండకూడదు. ఎవరో ఏదో చెప్పారని అది వినేసి అది నిజమో అబద్ధమో నిర్ధారించుకోకుండా ఎవరి గురించి పడితే అంతంత మాటలు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడటానికి నీకు అధికారం లేదు. రాముడంటే సామాన్యమైన వాడు కాదు. రామో విగ్రహవాన్ ధర్మ. ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని మొత్తాన్ని ఒక రాశి కింద పోసేసి దానికి ప్రాణం పోస్తే ఆయన రాముడు. రాముడి జోలికి వెళ్తే ధర్మం జోలికి వెళ్ళినట్లు. అందుకని వెంటనే కాలిపోతావు రావణ. ఆయన సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు. నువ్వు లంకకి రాజువి అనుకుంటున్నావు, కాని రాముడు సహజంగా లోకాలన్నింటికీ రాజు. అటువంటి రాముడి జోలికి నువ్వు వెళితే ఆయన ఇంద్రుడు ఎలాంటి వాడో రాముడు అలాంటి వాడు నీకు తెలియలేదు. తెలియక సీతమ్మ జోలికి వెళ్తా అంటున్నావు, సీతమ్మని తీసుకొస్తా అంటున్నావు. నీకొక విషయం చెప్పనా? ఆమె బూది కప్పిన నిప్పు, మహా తపస్శాలిని, కారణ జన్మురాలు, జనక మహారాజు గారి కూతురు. నాగటి చాలుకు పైకొచ్చింది. సీతానామధేయం ఉన్న తల్లి. ఆవిడ జోలికి నువ్వు వెళ్లకు. రాముడి యొక్క కోదండ పర్యవేక్షణలో రక్షించబడుతున్న సీతమ్మని అపహరించి తీసుకురావటం నీ తరం కాదు రావణ. నీవు మరణిస్తావు, ప్రమాదం వచ్చేస్తుంది. అందుకే నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది. ఆవిడను అపహరించటానికి నీ శక్తి సరిపోదు. నీకు హాయిగా రాజ్యం ఉంది. నువ్వు కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వీరి అందరితో సుఖంగా నీవు జీవితం గడపాలి అనుకుంటే రాముడికి నచ్చనిది నీవు చేయకు. చేశావా? నువ్వు దెబ్బతింటావు. నేను కూడా ఒకప్పుడు నీకులాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి బంగారు కుండలాలని పెట్టుకుని వరగర్వంతో మదించి ఉండేవాణ్ణి. అలాంటి సమయంలో విశ్వామిత్రుడి అంతటి వాడు యాగం చేస్తుంటే యాగాన్ని ధ్వంసం చేశాను. ధ్వంసం చేస్తే విశ్వామిత్రుడు శపించకూడదు కనుక అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజుని అడిగాడు రామలక్ష్మణుల్ని పంపించమని. రాముడొక్కడే నా యాగాన్ని రక్షించగలడు, మారీచుడిని తాటకని సంహరించగలడు అని చెప్పాడు. చెప్తే దశరథుడు పంపడానికి ఇష్టపడలేదు. రాముడొస్తే చాలని చెప్పి విశ్వామిత్ర మహర్షి తీసుకుని వచ్చాడు. ఆ రామలక్ష్మణులు ఇద్దరు యాగగుండం చుట్టూ తిరుగుతూ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చేసింది. నేను ఆ యాగాన్ని ధ్వంసం చేయాలని అనుకున్నాను. ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకు ఎంత పొగరు ఉందో నాకు అంత పొగరు ఉండేది. రాముడు మెడలో ఒక బంగారం గొలుసు వేసుకున్నాడు. ఇంకా మీసాలు కూడా రాలేదు అప్పటికి. అంత చిన్న పిల్లాడు, పద్మాల్లాంటి కళ్ళతో ఉన్నాడు. ఒక వస్త్రమే కట్టుకున్నాడు, బ్రహ్మచారి కనుక. చేతిలో కోదండం పట్టుకున్నాడు. నేను ఆకాశంలో చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ కుర్రాడిన తీసుకొచ్చాడు నన్ను చంపటానికి. వీడా నన్ను చంపేవాడు అని నేను అనుకున్నాను. ఇది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు రాముడికి మీసాలొచ్చి చాలామంది ఋషుల దగ్గర చాలా అస్త్రాలు సంపాదించాడు. అప్పటికి ఆయన దగ్గర అన్ని అస్త్రాలు లేవు. అలాంటప్పుడు నేను వెళ్ళాను. ఆ రాముణ్ణి చూసి ఏం చేస్తాడులే అని అనుకుని వెళ్ళి ఆ యాగగుండంలో రక్తాన్ని వర్షించాను. రాముడు చూసి కోదండంలో మంచి కనుపులు కలిగిన బాణాల్ని సంధించి నా మీద బాణం వేసి కొట్టాడు. కొడితే 100 యోజనాల అవతలకు వెళ్ళి సముద్రంలో పడిపోయాను. కొంతకాలం తర్వాత నాకు మెలకువ వచ్చింది. పైకి లేచాను. అప్పటి నుండి రాముడన్నా రామబాణం అన్నా నాకు భయం. అప్పుడు చిన్న పిల్లాడు రాముడు. కానీ ఇప్పుడు అగస్త్యుడి దగ్గర, చాలామంది ఋషుల దగ్గర ఎన్ని బాణాల్ని పొందాడో, ఎన్ని శక్తుల్ని పొందాడో సామాన్యమైన వాడు కాదు. నీకు ఈ పరుల భార్యలను తెచ్చుకుందామని పిచ్చ కోరిక ఏమిటిరా? నీకు ఇంట్లో 1000 మంది భార్యలున్నారు. హాయిగా వారితో సుఖంగా ఉండు. నిష్కారణంగా చచ్చిపోతావురా? వద్దు వద్దు, నీకు ఆ కోరిక వద్దు. రాముడి జోలికి వెళ్లకు, చచ్చిపోతావు. నేను అలా వచ్చి జాగ్రత్తగా ఉన్నానని అనుకుంటున్నావేమో. మళ్ళీ కొన్నాళ్లకు నాకు కొమ్ములొచ్చాయి. హా, ఆ రాముడు మళ్ళీ కనపడతాడా? అయోధ్యకు వెళ్ళిపోయి ఉంటాడులే అనుకుని ఒక రోజున ఒక పెద్ద మృగరూపం పొందాను. నాలాంటి వారిని 2 స్నేహితులను పిలిచాను. మీరు కూడా మృగరూపం ధరించండి. ఈ రూపంలో తాపసులైన వారి ఆశ్రమానికి వెళ్దాం. అక్కడ వాళ్ళు కూర్చుని తపస్సు చేసుకుంటుంటారు. వెళ్ళి వాళ్ళ కంఠం కొరికేసి, రక్తం తాగేసి, వాళ్ళ మాంసం తింటే
ఎంత రుచిగా ఉంటుందో రండిరా అని వాళ్ళిద్దర్ని తీసుకొని బయలుదేరాను. ఆశ్రమానికి వెళ్ళి మునులందర్ని తినేశాను, మాంసం తినేశాను, రక్తం తాగేశాను. తాగేసిన తర్వాత అటుగా తిరుగుతున్నాను. వాళ్ళిద్దరితోటి తిరుగుతుంటే అనుకోకుండా మళ్ళీ నాకు రాముడు కనిపించాడు. ఈసారి రాముడు నారచీర కట్టుకుని, కృష్ణాజనం వేసుకుని, జటలు కట్టుకుని సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి తపస్సు చేసుకుంటున్న వాడిలా చేతిలో కోదండం మాత్రం పట్టుకుని కూర్చున్నాడు. చూసి నేను అనుకున్నాను, ఓహో, రాముడు మారిపోయాడు. ఇప్పుడు రాముడు తాపసి. ఇప్పుడు రాముడిని నేను తినేయచ్చు, పర్వాలేదు, అన్నీ మర్చిపోయి ఉంటాడు అనుకున్నాను. నా పక్కన ఉన్న వీళ్ళిద్దరూ చూసి రాముడు చాలా బాగున్నాడు, చక్కగా తినేద్దాం అని వాళ్ళిద్దరూ రాముడి దగ్గరకు వెళ్ళారు. అక్కడ కూర్చున్న రాముడు వీరిద్దరి వైపు చూశాడు. ఆ కోదండంలో రెండు పాముళ్లాంటి బాణాలని రెండింటినీ సంధించాడు. ఈ రెండు బాణాలు వాళ్ళిద్దరినీ వెంట తరిమి చంపేశాయి. వాళ్ళిద్దరూ కనపడగానే బాణాలు వేశాడంటే ఇంకా మరచిపోలేదు, అదే స్వరూపంతో ఉన్నాడు. ఇప్పుడు కనపడితే నా బ్రతుకు అంతే అని కనిపించకుండా పారిపోయి వచ్చేశాను. వచ్చేసి అప్పటి నుండి నా కర్మేమిటో తెలుసా, నన్ను కొట్టలేదు, నేను పారిపోయి వచ్చేశాను రాముడి దగ్గర నుండి. నాలో ఏ మార్పు వచ్చేసిందో తెలియదు. రాత్రి పడుకుంటూ ఉంటాను, పడుకుంటే నిద్ర పట్టదు. నిద్ర ఇలా పడుతుంది, రాముడి ఇలా కోదండం పట్టుకొని కనిపిస్తాడు, ఉలిక్కి పడి లేస్తాను. అందుకని భయం వేసి అప్పటి నుండి ఇంకా అసలు చంపడాలు అన్నీ మానేశాను. ఇదిగో ఇలా నారచీర కట్టుకుని, కృష్ణాజనం వేసుకుని, తపస్సు చేసుకుంటూ, శాకాహారం తింటూ జీవితం గడిపేస్తున్నాను. ప్రస్తుతం యోగ విద్యలో ఉన్నాను, నేను తాపసినై ఉన్నాను. ఇవాళ నాకున్న ఇబ్బంది ఏంటో తెలుసా, నేను బయటకు వచ్చి ఏ కందమూలాలను తెచ్చుకుందామని బయటకు వచ్చాననుకో, కొమ్మ మీద రాముడు, రెమ్మ రెమ్మ మీద రాముడు, కాయ కాయ మీద రాముడు, ప్రతి చోట రాముడు, గట్టి పరక మీద రాముడు, భూమి మీద రాముడు, నీటి మీద రాముడు, ఎక్కడ చూసినా ప్రతి చెట్టు మీద రాముడే. నారచీర కట్టుకొని, పైన కృష్ణాజనం వేసుకుని, చేతిలో కోదండం పట్టుకుని నాకు కనపడుతూ ఉంటాడు. నన్ను చంపటానికి యముడు వచ్చాడా అన్నట్లు కనపడుతూ ఉంటాడు. అందుకని నేను బయటకు వెళ్ళడం కూడా మానేశాను, నాకు అంత భయం. నాకు ఇప్పుడు కన్ను మూసినా కన్ను తెరిచినా రాముడు తప్ప ఎవ్వరూ కనిపించట్లేదు. అలా పైకి చూశానా రాముడు కనపడతాడు, అన్ని చోట్ల రాముడే కనిపిస్తున్నాడు. నాకు లోకమంతా రామమయం అయిపోయింది. రావణా, ఇవాళ నా పరిస్థితి ఏంటో తెలుసా, నా దగ్గరకు వచ్చి ఎవరైనా రథము అందామను, రత్నము అందామను రా అన్నారనుకో, నేను తర్వాత వెంటనే మా అని అంటారేమో అని పారిపోతూ ఉంటాను. ఎందుకు వచ్చేశాడు రాముడు అంటారేమో అని నా బ్రతుకు ఇలా ఉంది. నేనేమో రాముడి దగ్గరకు వచ్చి వెండి చుక్కలు పెట్టుకున్న బంగారు జింకల గెంతులేమంటావా, ఏమిట్రా నువ్వు నాకు చెప్పేది, రాముడంటే అదిరా ఆయన స్వరూపం. నాకేమో ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడా, నువ్వేమో రాముడి దగ్గరకు రమ్మంటావా నన్ను, నే రానా, నీకు ఒక మాట చెప్పనా, రావణ నీకు ఇంకా ఒళ్ళు బలిసి ఉందనుకో, నీకు తీట తీరకపోతే యుద్ధం చేస్తానంటే వెళ్ళి చెయ్యి. నా మాట విని నీ పిచ్చకోరిక తీరిపోయింది అనుకో, ఎలా వచ్చావో అలా తిరిగి ఇంటికి వెళ్ళిపో, రెండింటిలో ఏదో ఒకటి చెయ్యి, నన్ను మాత్రం దీనిలోకి లాగకు. నువ్వురా జింక వేషం వెయ్యి, నేను రాను, ఇలాంటివి మానేశాను నేను ఎప్పుడో. ఇప్పుడు చూసావు కదా నేను నారచీర కట్టుకుని బతుకుతున్నాను, నాకు రాముడే కనిపిస్తున్నాడు, నేను రాలేను. అరే నువ్వు అస్తమానం రాముడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు, ముక్కు చెవులు కోసేశాడు అంటున్నావు కదా, ఆ కరుడు అలాగనే కదా యుద్ధానికి వెళ్ళాడు. అసలు మీ చెల్లి శూర్పణఖ ఏం చేయకపోతే ముక్కు చెవులు కోశారో మీరు ఎవరన్నా అడిగారా అని అడిగాడు మారీచుడు. ఈ మాటలు అన్నీ విన్నాడు రావణాసురుడు. అన్ని గొప్పలు చెప్తావేంట్రా నువ్వు రాముడి గురించి, రాముడు కేవలం మనుష్యుడు, అతన్ని చంపటానికి పెద్ద విద్యలు ఉండాలి అంటావేంటి, చాలా గొప్పవాడు అంటావేంటి, నా దగ్గర రాముణ్ణి పొగడకు, నా నిర్ణయం మారదు. కరుడు ఏ మార్గంలో అయితే వెళ్ళాడో ఆ మార్గంలో రాముణ్ణి పంపించేస్తాను, నీ సహాయంతోనే సీతని తీసుకువస్తాను, నువ్వు చెప్పిన మాటలు నేను అంగీకరించను, మారీచా తప్పకుండా సీతని అపహరించాల్సిందే, అది నీ సహాయంతోనే అపహరించాలి. నేను నీ దగ్గరకు వచ్చి నేనేం చెప్పాను, రాముణ్ణి సంహరిస్తాను, నువ్వు జింక వేషం వెయ్యి అని చెప్పాను. ఇందులో అపాయం ఉందా ఉపాయం ఉందా, రాముడి బలం ఏంటో నీకు తెలుసా, నిన్ను ఎప్పుడన్నా రాముడు కొట్టాడా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు, ఇవన్నీ నేను అడిగానా నిన్ను, ఎవడు చెప్పమన్నాడు ఇవన్నీ, నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువుని నేను వచ్చి మాట్లాడుతుంటే నిన్ను ఎవరు మాట్లాడమన్నారు, ప్రభువు వచ్చి నీ దగ్గర మాట్లాడుతుంటే అంజలి ఘటించి జవాబు చెప్పటమే నీ పని. రాజంటే ఏమిటో తెలుసా, నేను నీ రాజుని, నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు జింకగా మారి బయలుదేరు, రాముడిని ఆకర్షించి దూరంగా తీసుకెళ్ళు, హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరువు. లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోతాడు, అందుకని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోయావా,
నీకు ఒకటే మార్గం, నేను చెప్పినట్టు జింకగా మారి వెళ్ళావా? ఏమో రాముడి బాణం నీకు తగలచ్చు తగలకపోవచ్చు, కానీ వెళ్ళనన్నావా? నువ్వు చచ్చిపోవటం ఖాయం, నేను చంపేస్తాను, నా ఆజ్ఞ ధిక్కరించావు కాబట్టి అని రావణుడు మారీచుడితో అన్నాడు. దుర్మార్గుడివి, నీ చేతిలో చనిపోతే నాకేం కలిసొస్తుందిరా? ఎలాగో చనిపోయే సమయం వచ్చేసింది నాకు. నీవు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నీ లంక, నీ రాజ్యం, నీ మంత్రులు, నీ ప్రజలు సమస్తం నశించిపోతారు. నీ వ్యక్తిగత కోరికకు నీ సమస్త సైన్యం అంతా బలైపోయే రోజు వస్తుంది. ఈ మాటను నువ్వు చెప్పగానే నా ప్రాణాలు ఇక్కడే పోయాయిరా. ఇప్పుడు నీ ముందు ఉంది ఎవరో తెలుసా రావణ? మారీచుడు అనే బొమ్మ ఉంది. నీ బొమ్మ నీ ఇష్టం, వెంటనే రథం ఎక్కించి తీసుకెళ్ళు. నేను చెప్తే నువ్వు వినట్లేదు కాబట్టి నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను పద అని చెప్పి మారీచుడు రావణుడితో అన్నాడు. తర్వాత మారీచుడి ద్వారా సీతాపహరణ ఎలా జరిగింది, మారీచుడికి ఏం జరిగింది, ఇలాంటి విషయాలను మరొక వీడియోలో తెలుసుకుందాం.